వెల్కమ్ టు ద కోర్స్. ఈ డికాయ్ ఎఫెక్ట్ ఏముంది? యాక్చువల్లీ ఇప్పుడు చాలా ఐటమ్స్ నేర్చుకుంటున్నారు మీరు ఈ కోర్సులో, అయితే ఈ డికాయ్ ఎఫెక్ట్ ఏముంది? బిజినెస్ డెవలప్ చేసేటప్పుడు ఈ డికాయ్ ఎఫెక్ట్ గురించి ఎందుకు మీరు తెలుసుకోవాలి? ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే దీంతో మీకు చాలా బెనిఫిట్ జరుగుతుంది, తొందరగా సేల్ జరుగుతాయి, ఫాస్టెస్ట్గా సేల్ జరుగుతాయి. ఇక్కడ ఏం జరుగుతుందంటే, కస్టమర్కి ప్రోడక్ట్ చూపించేటప్పుడు, ఏదైనా ప్రోడక్ట్ కావచ్చు, సర్వీస్ మీరు బిజినెస్ చేస్తున్నారు, చూసేటప్పుడు ఒక 1 or 2 ఐటమ్స్ చూపిస్తారు. చూసిన తర్వాత ఈ ఐటమ్ ఈ ప్రైస్లో ఉంది, ఆ ఐటమ్ ఆ ప్రైస్లో ఉంది అన్నట్టు చూపిస్తారు. చూసిన తర్వాత అక్కడ ఏం జరుగుతుందంటే, కస్టమర్ మైండ్లో సైకాలజికల్ కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది. సైకాలజికల్ కన్ఫ్యూజన్ ఉంటుంది, ఏంటంటే ఇది బై చేయాలి, అది బై చేయాలి, ఇది బై చేయాలి, అది బై చేయాలి, వాళ్ళు కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది. ఈ కన్ఫ్యూజన్ని తీయడానికి, ఈ కన్ఫ్యూజన్ని తీసేసి వాళ్ళకి బయింగ్ డిసిజన్లో హెల్ప్ చేయడానికి ఈ డికాయ్ ఎఫెక్ట్ అన్నట్టు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అయితే ఈ డికాయ్ ఎఫెక్ట్ ఎలా మనం సెటప్ చేయాలంటే, మీరు బిజినెస్లో 2 ఐటమ్స్ చూపిస్తున్నారు, ఈ ఐటమ్ ఉంది, ఈ షూస్ ఉన్నాయి, ఈ రేట్లో ఈ షూస్ ఉన్నాయి, ఈ రేట్లో ఈ షూస్ ఉన్నాయి, క్వాలిటీ చాలా బాగుంది, 2 షూస్ బాగున్నాయి, ఈ రేట్లో ఒకటి, ఈ రేట్లో ఒకటి ఉంది చూపిస్తున్నారు. కానీ ఇక్కడ కన్ఫ్యూజన్ మైండ్లో ఉంది కస్టమర్కి. అయితే అప్పుడు డికాయ్ ఎఫెక్ట్ ఎలా చేయాలంటే, మీరు ఇంకో షూస్ ఐటమ్ కావచ్చు, అక్కడ ఇంకో ప్రైస్ ఐటమ్ అక్కడ యాడ్ చేయాలి. ఇప్పుడు 2 చూపించలేరు, మీరు 3 ఐటమ్స్ చూపించాలి మినిమం. ఇది ఫస్ట్, ఇది ఈ ప్రైస్లో ఉంది, సెకండ్ ఈ ప్రైస్లో ఉంది, థర్డ్ ఈ ప్రైస్లో ఉంది, 3 ఐటమ్స్ సేమ్ ఐటమ్స్ అక్కడ చూపించాలి డిఫరెంట్. అక్కడ అలాగే క్లాత్స్లో కావచ్చు, ఇంకా వేరే ఐటమ్స్లో మీ బిజినెస్లో ఏ ప్రోడక్ట్ ఉంటే ఆ ప్రోడక్ట్, అంటే ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే 3 ఐటమ్స్ చూపించాలి. చాయిసెస్లో ఒకటి చాయిస్ పెంచేయాలి, 1, 2 అన్నట్టు 3. 2 చూపిస్తే కన్ఫ్యూజన్ ఉంటుంది, ఇది కొనాలా అది కొనాలి. 3 ఐటమ్ చూపిస్తే ఏమవుతుందంటే, ఫస్ట్ ఐటమ్ కస్టమర్ కొనరు, థర్డ్ ఐటమ్ కొనరు మ్యాక్సిమంగా, మిడిల్ ఐటమ్ కొనే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అంటే మిడిల్ ఐటమ్లో ప్రైస్ అన్నట్టు యావరేజ్గా కనబడుతుంది. ఇప్పుడు సపోజ్ చేయండి, ఫస్ట్ ప్రైస్ ఉంది 1000 రూపీస్ ఉన్నాయి, సెకండ్ ప్రైస్ ఉంది 2000 రూపీస్ ఉంది, థర్డ్ ప్రైస్ ఉంది 3000 రూపీస్ ఉంది. అంటే 1000లో 2000 అనేది యావరేజ్ ప్రైస్ కనబడుతుంది. ఎందుకంటే 1000 అంటే అతి తక్కువగా ఇన్సల్ట్ అయినట్టు ఉంటుంది, మరి 3000 అంటే ఎక్కువ కనబడుతుంది, 2000 అంటే యావరేజ్ ప్రైస్ ఉంటుంది. అయితే ఇక్కడ సెంటర్ ప్రోడక్ట్, అంటే సెంటర్ యావరేజ్ ప్రైస్ కొనే ప్రోడక్ట్ కొనే అవకాశం ఎక్కువ అయిపోతుంది. కాబట్టి ఈ డికాయ్ ఎఫెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. మీ సేల్స్ పెంచుకోవాలంటే ఈ డికాయ్ ఎఫెక్ట్ని యూజ్ చేయండి. యూజ్ చేసి ఎప్పుడైనా మీ దగ్గర కస్టమర్స్ వచ్చినప్పుడు, ఫస్ట్ ఆఫ్ ఆల్ 1 or 2 ఐటమ్స్ చూపించండి. చూపించిన తర్వాత డిసిజన్ మేకింగ్ ప్రాసెస్లో వచ్చే టైంలో థర్డ్ ఐటమ్ని అక్కడ వాళ్ళకి చూపించండి, కొద్దిగా హై ప్రైస్లో ఉన్న ఐటమ్ని చూపించండి. లేదా ఫస్టే హై ప్రైస్ చూపించి, సెకండ్ యావరేజ్ ప్రైస్ చూపించి, థర్డ్ లో ప్రైస్ ఐటమ్ కూడా మీరు చూపించగలుగుతారు అలా చేసినట్టయితే. కానీ ఒకటి గుర్తుపెట్టుకుని ఏంటంటే, 3 ఐటమ్స్ చూపించాలి. 3 ఐటమ్స్ చూపిస్తే సెంటర్ ఐటమ్ సేల్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది, కంటిన్యూస్గా ఫాస్టెస్ట్గా సేల్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సేల్స్ ప్రాసెస్లో ఈ డికాయ్ ఎఫెక్ట్ అన్నట్టు మీరు దీన్ని తెలుసుకోండి, దీన్ని ఇంప్లిమెంట్ చేయండి, మీ బిజినెస్ని పెంచుకోండి. నెక్స్ట్ టిప్ మీద నేను మాట్లాడతాను వేరే వీడియోలో ఇక్కడ నుంచి.